వచ్చే ఏడాది షిరిడిలో అంతర్జాతీయ తెలుగు షిరిడి సాయి భక్తుల సమ్మేళనం జరగనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ తెలుగు షిరిడి సాయి భక్త సేవా ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ ఎస్ఎల్ నరసింహారావు వెల్లడించారు. వనస్థలపురంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రెసిడెంట్ శివప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి రాజేందర్ రెడ్డి, కోశాధికారి సుబ్రహ్మణ్య పవన్, సంయుక్త కార్యదర్శులు శమంతకమణి, ఆనంతదాస్, త్రివిక్రమ్, కేఎస్ విజయ్ కుమార్, ఉపాధ్యక్షురాలు ఎస్ లక్ష్మి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు మన సాయిబాబా గారి ఆశీస్సులతో మన చైర్మన్ గారు శ్రీ నరసింహారావు గారు ఇంత ముందు మాట్లాడినట్టుగా మనం ఈరోజు ఒక బాబాగారి ఆదేశంతో ఒక ట్రస్ట్ స్థాపించడం జరిగింది, శ్రీ సిరిడి సేవా సాయి ట్రస్ట్. ఈ ట్రస్ట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సాయిబాబా గారి యొక్క గొప్పతనాన్ని తెలిసిన చాలామంది భక్తులు, అంటే చదువుకున్నాము చదువుకోలేదు అనేసి చాలామంది కూడా ఫీల్ అవుతూ ఉంటారు. షిరిడీలో వెళ్తే మనం హిందీలో మాట్లాడాలి ఎట్లా ఎట్లా ఏంటి అనుకుంటుంటారు. అట్లా కాకుండా తెలుగు వాళ్ళకి చదువు వచ్చినా చదువు రాకపోయినా బాబా గారు ప్రతి ఒక్కళ్ళ మనసులోనూ ఉన్నారు. అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, దాన్ని ఎలా చెప్పగలగాలి, నేను చెప్తే వాళ్ళు ఏమైనా నవ్వుతారేమో ఇట్లా ఇట్లా అని అనుకుంటారు. ఎవరికి ఏమి బాగలేదు, మీ యొక్క అనుభూతులు, మీ యొక్క ఏదైనా సరే, బాబా గారితో ఉన్న సన్నిహితాలు సంబంధాలు ఏదైనా సరే వచ్చి మీరు ఓపెన్గా అందరి ఎదురుగా కూడా మాట్లాడవచ్చు. మీరు ఆ విధంగా మాట్లాడితేనే ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటుంది ఎవరికి ఏ అనుభవం జరిగింది, ఎవరికి ఎలా జరిగింది ఏంటని. అందువల్ల మన తెలుగు వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే రీతిలో తెలియజెప్పడానికి ఈరోజు ఈ యొక్క సాయి సేవా ట్రస్ట్ స్థాపించడం జరిగింది. సో ఈ యొక్క ట్రస్ట్ 2024 జనవరి 26, 27, 28 మూడు తేదీల్లో షిరిడీలో జరుగుతుంది. అందువల్ల తెలుగు వాళ్ళందరూ కూడా ఈ సదస్సుకు హాజరయ్యి అనుభూతుల్ని అందరితో షేర్ చేసుకుంటే మంచిది, అందరితో కలిసి పంచుకుంటే చాలా మంచిది. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయిరామ్. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెని రాధా, ప్రేమ పొంగులా పసిడి వన్నెలై వాడిపోయెను కాగా, రెయ్యి గడిచెను పగలు గడిచెను మాధవున్నురాలేదే, రాసలీలలా రాజు రానిదే రాధ బంధమేలేదే, యద కుమార్